హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఇక నుంచి మనకి కార్తీక మాసం రాబోతుంది ప్రతిరోజు నిత్య పూజలు ఎక్కువగా చేస్తుంటారు మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో చెప్తాను టిప్స్ చెప్తాను రండి చూద్దాం లైక్ చేయండి ఏంటంటే ఇప్పుడు మనకి పూజా గదిలో ప్రతిరోజు మనం శుభ్రంగా అంతా తుడిచి బొట్లు పెట్టుకొని నిత్య దీపారాధన చేస్తూ ఉంటాము కానీ ఆ బొట్టు అనేది మనకి దేవుడి పటాలకి పెట్టినది పెట్టినట్టు ఉండదు ఇప్పుడే పెట్టామన్నట్టుగా బాగుంటుందనమాట ఇలా ఈజీ టిప్స్తో చూడండి నేను ఏం చేస్తున్నాను పూజా సామాన్ అంతా క్లీన్ చేశాను అనమాట ఆ తర్వాత మనం ఈ గంధం గిన్నెలోకి నేను గంధం తీసుకొని కొంచెం వాటర్ అనమాట వాటర్ వేసిన తర్వాత మరీ జారుడుగా కలుపుకోవద్దు టిక్కుగా ఉండాలి ఈ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఈ ఇయర్ బడ్స్ తోటి మనం చేత్తో కాకుండా ఇయర్ బడ్స్ తోటి ఇలాగా దేవుడి ప్రతిమలకి బొట్టు పెట్టామనుకోండి చాలా నీట్గా ఉంటుంది అసలు వన్ మంత్ అయినా కూడా ఇప్పుడే పెట్టినట్టుగా ఫొటోస్ కూడా దేవుడి ఫొటోస్ నీట్గా ఉంటాయి అనమాట చూడడానికి ఎంతో అందంగా అలంకరణగా ఉంటాయి మనకి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ రావాలంటే అసలు పూజా గది నీట్గా ఉండాలి ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండాలి అలాగే దేవుడు ఫోటోల వైపు చూడగానే ఎంతో అందంగా ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అన్నట్టు ఉండాలన్నమాట అందుకనేసి ఇలా బొట్టుని ఇలా పెట్టుకోండి క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ గంధాన్ని పెట్టాం కదా ఆ తర్వాత కుంకుమ కూడా ఇలాగ కొంచెం వాటర్ వేసి ఇంకో ఇయర్ బడ్స్ నేను గంధంకి ఒక ఇయర్ బడ్ తీసుకున్నాను కుంకుమకి ఒక ఇయర్ బడ్ అనమాట దేనికి దానికి సపరేట్గా తీసుకొని వాటర్ కలిపేసి ఇలా టిక్గా చేసుకొని గంధం పెట్టిన తర్వాత పైన కుంకుమతో కూడా అలంకరించుకోవాలి అసలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనం వాటర్తో తడిపి పెట్టాం కాబట్టి చాలా బాగున్నాయి ఇంకా నేను ముగ్గు కూడా వేశాను ఇక్కడ సుగంధభరితంగా రావాలంటే ఈ మనం గంధం పెట్టుకునేటప్పుడు దేవుడికి పచ్చకర్పూరం జవ్వాది కూడా ఇందులో కలిపి పెట్టవచ్చు అనమాట నేను పచ్చకర్పూరం యాడ్ చేశాను కానీ ఆ క్లిప్పింగ్ తీయలేదబ్బా మర్చిపోయాను దేవుడికి అది సువాసనగా రావాలి అలాగే ఇవన్నీ పచ్చకర్పూరం అమ్మవారికి ఇష్టం జవ్వాది ఇవన్నీ దేవుడికి ఇష్టమైనవి కాబట్టి సుగంధ పరిమళం విదజల్లాలంటే పూజా మందిరంలో ఇలాగా జవ్వాది పచ్చకర్పూరం కూడా ఇంకా పన్నీరు ఇవి కూడా కలుపుకొని బొట్టు అలంకరించుకోవాలన్నమాట ఇక పూజ చేసేది సాయంకాలం కాబట్టి ఇది నేను మధ్యాహ్నం అప్పుడు చేస్తున్నాను కదా సో అందుకనేసి ఫోటోలు దేవుడి ఫొటోస్ క్లీన్ చేసి అలాగే వదిలేయకూడదు అందుకనేసి నేను పువ్వులతో అలంకరిస్తున్నాను దేవుణ్ణి చూసారు కదా ప్లీజ్ లైక్ చెప్పే లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లక్కన్ మీద క్లిక్ చేయండి ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ మొత్తం ఆలట వాళ్ళు మీకు రీచ్ అవుతూ ఉంటాయి చక్కగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు మనం ఇలాగ చేయలేము అంటే రోజు ఫోటోలకి బొట్లు పెట్టి ఇవన్నీ చేయలేము కాబట్టి ఒక్కసారి కనుక ఇలాగా చేసి పెట్టామంటే వారం అయినా సరే బాగుంటుందన్నమాట ముగ్గు కూడా వేసేసాను ఇంకా ఇది అంతేనండి రోజు బ్లాక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ అండి మళ్ళీ కలుస్తా